దేవుడికి పూజ చేసి నమస్కారం చేస్తుంటే దేవుని పట మీద ఉన్న ఈ పువ్వు పడింది. అలాగా దేవుడే స్వయంగా నా తల మీద చేయిపెట్టి ఆశీర్వదించినంత సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి మన కష్టాలన్నీ తీరిపోతాయి అనిపిస్తోంది. ఇక నుంచి మనకు అన్ని మంచి రోజులే. అదే కదా మనకు కావాల్సింది. జ్యోతి, నీకు విషయం గుర్తుందా? ఏమిటది? ఈ రోజు సత్యనారాయణ పుట్టినరోజు, అందుకే అతనికి ఇష్టమైన సేమియా పాయసం చేశాను. అవును, ఈ రోజు ఆయన పుట్టినరోజు. డైరీలో కూడా రాసుకున్నాను. రోజు అనుకుంటూనే ఉన్నాను. ఏమిటో సరిగ్గా ఈ రోజే మర్చిపోయాను. జ్యోతి, దీని గురించి నువ్వేమీ బాధపడద్దు. లేదండి, ఈ రోజు ఆయన పేరున దేవుడికి అర్చన చేద్దాం అనుకున్నాను. ఇలా మర్చిపోవడం తప్పు కదూ. ఏదో ఆలోచనలో ఉండి మర్చిపోయి ఉంటావు. అర్చనే కదా, సాయంకాలం చేయించు. ఎన్ని ఆలోచనలో ఉన్నా నేను ఆయన పుట్టినరోజు మర్చిపోకూడదు. జ్యోతి, ఈ విషయం గురించి నువ్వింతగా బాధపడాల్సిన అవసరం లేదు. నీకో విషయం తెలుసా? మనం ఎక్కువగా అభిమానించే వాళ్ళ పుట్టినరోజు మర్చిపోయామనుకో, వాళ్లకు ఆయుష్ పెరుగుతుందట. నిజమా? ఆయన చల్లగా 100 ఏళ్ళు బతకాలి, అదే నేను కోరుకునేది. కానీ ఈ రోజు ఏదో ఒక అనుకోని సంఘటన జరుగుతుందని నా మనసు పదే పదే చెప్తోంది. నీ జీవితంలో అన్నీ అనుకోని సంఘటనలే జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఏదో ఓ మంచి సంఘటన జరుగుతుందేమో చూద్దాం. తప్పకుండా మంచే జరుగుతుందని, అది అందరికీ సంతోషం కలిగిస్తుందని అనిపిస్తోంది. సత్యనారాయణ, నువ్వు నువ్వు తిరిగి వచ్చేసావా? అవును. దీప్తి, డాడీ వచ్చారు, తొందరగా రా. డాడీ, 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 దీప్తి, ఇన్నాళ్ళు నన్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయావు. ఇంకెప్పుడు వెళ్ళను, మీతోనే ఉంటాను. చెప్పాను కదా, ఈ రోజు ఏదో మంచి సంఘటన జరుగుతుందని. చూసారా, ఆయన వచ్చేసారు. అవును జ్యోతి, నీ మంచి మనసు మంచి ఆలోచనలే ఇస్తుంది, అందుకే అది నిజమైంది. చెప్పండి, ఇవాళ మీ పుట్టినరోజు,
many many happy returns of the day. మీ పుట్టిన రోజున తిరిగి అందరం కలుసుకున్నా నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే టు యు డాడీ, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ. ఈ నాడు ఈ సంతోషానికి ఆనందానికి దూరం అయిపోయిన చోతి చాలా నీరసంగా ఉన్నాడు. టెంపరేచర్ నార్మల్ గా ఉంది. వ్యాధి ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని పరీక్షలు చేయాలి. నర్స్, ఇతనికి ఎక్స్రే ఈసీజీ తీయండి. ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ కావాలి. మా సత్యనారాయణకి ఎలా ఉంది? అతను ఇంకా మగతగానే ఉన్నాడు. పైకి బాగానే కనిపిస్తున్నా లోపల ఏదో తెలియని వ్యాధి ఉంది. అందుకే ఎక్స్రే ఈసీజీ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్ వస్తే అతను కొన్ని వ్యాధి ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఆ వ్యాధికి తగిన వైద్యం చేయొచ్చు. ఇవన్నీ తీయించాలంటారా డాక్టర్? అంత భయం ఎందుకమ్మా? టెస్టులన్నీ చేస్తున్నారు. అందుచేత అతని వ్యాధి చాలా ప్రమాదకరమైందని మీరు భయపడద్దు. సాధారణంగా ఈ టెస్టులు చేయటం మా విధి. మీరేం కంగారు పడక్కర్లేదు. మరి ఆయన ఎందుకలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు? ఆ టెన్షన్ తట్టుకోలేక పడిపోయాడు. రిపోర్ట్స్ వస్తేనే కానీ ఏమీ నిర్ణయించలేము. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? రేపు సాయంకాలం వచ్చి తీసుకోండి. పరీక్షలు అయ్యాక సత్యనారాయణని ఇంటికి తీసుకెళ్లొచ్చా డాక్టర్? స్పృహలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చు. అతనికి మానసిక విశ్రాంతి చాలా అవసరం. ఏమాత్రం టెన్షన్ ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. అలాగే డాక్టర్. ఆయన రేపు ఒకసారి ఇదే టైంకి తీసుకురండి. రిపోర్ట్స్ చూసి ఏం చేయాలో నిర్ణయించుకుందాం. అలాగే డాక్టర్. నిన్ను గెలిపించాలని కావాలనే మీ నాన్న ఓడిపోయాడు. నమస్తే, కూర్చోండి. నువ్వు వచ్చావని జ్యోతి ఫోన్ చేసి చెప్పింది, అందుకే వచ్చాను. మనిషి సంగజీవి ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేడు, అందుకే నా వాళ్ళ దగ్గరకు వచ్చేసాను. ఏదో ఒక రోజు నువ్వు వస్తావో నాకు తెలుసు. తిరిగి వచ్చేసావు, చాలా సంతోషం. అవును ధర్మతేజ గారు, సరిగ్గా ఆయన పుట్టినరోజునే తిరిగి మా దగ్గరకు రావడం చాలా సంతోషంగా ఉంది. వస్తూనే ఏదో హడావిడి చేశాడు కదా? అవును, దీప్తిని చూసి ఎమోషనల్ అయి స్పృహ తప్పి పడిపోయారు. సంతోషం దుఃఖం ఏది ఎక్కువైనా మనిషి గుండె తట్టుకోలేదు. అయిన వాళ్ళ విషయంలో దాని అల్లరి ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరినీ చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఎమోషనల్ అయ్యాను. సత్యనారాయణ, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుంచి జ్యోతికి ఎప్పుడు నీ ఆలోచనలే. ఈ ఇంటి కోసం ఆమె యంత్రంలాగా పనిచేసింది. జ్యోతి ఆడపిల్లైనా ఎంతో సమర్థవంతంగా ఇటు ఇంటి బాధ్యతలు అటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించింది. జ్యోతి తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటప్పుడు తెలివితేటలతో పాటు సహనం చాలా అవసరం. జ్యోతి నీ భార్య కావటం నీ అదృష్టం. జ్యోతి, ఇక మీ కుటుంబానికి ఎప్పుడు సంతోషమే, ఆనందమే. కష్టాలనేవి నీ వైపు తిరిగి కూడా చూడవు. మరి నాకు టైం అయింది, వస్తాను. ఉండండి, ఫ్రూట్ జ్యూస్ తీసుకొస్తాను. లేదు జ్యోతి, నేను వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది. వెళ్ళరానా? వస్తాను. అలాగే సార్. అదేమిటి, ధర్మతేజ గారు వెళ్ళిపోయారా? అర్జెంట్ పని ఉందన్నారు. సత్యనారాయణ, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? బాగుంది. అవును, ఇన్ని రోజులు ఎక్కడున్నారు, ఏం చేశారు? ఎక్కడున్నావు, ఏం చేసావంటే ఏం చెప్పను. అసలు మమ్మల్ని అందరినీ వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? అది నిర్మల్ గారు,
ఇప్పుడు ఆ విషయాలు ఏమీ వద్దు. గతంతాలకు జ్ఞాపకాలు తవ్వి ఆయన్ని బాధ పెట్టొద్దు. నిజమే జ్యోతి, మర్చిపోయాను. డాక్టర్ గారు సత్యనారాయణ ఆందోళనకు గురికాకూడదని చెప్పారు. సరే, నువ్వు సత్యనారాయణతో మాట్లాడుతూ ఉండు, నేను మీ అందరికీ భోజనాలు వడ్డించి పిలుస్తాను. అలాగే. జ్యోతి, నేను తిరిగి మీ దగ్గరికి రావడం పునర్జన్మ ఇచ్చినట్టుగా ఉంది. మీకే కాదండి, మీరు తిరిగి రావడం మా అందరికీ పునర్జన్మే. మీ వల్ల నాకు కొత్త జీవితం వచ్చింది. స్నేహ ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని కలెక్టర్గా కొత్త జీవితం మొదలెడుతుంది. అంచేత గతాన్ని తలుచుకుని బాధపడద్దు. జ్యోతి, ఇక్కడ నుంచి నువ్వేం చెప్తే అది చేస్తాను. గతం మర్చిపోయి భవిష్యత్తులో కడుగు వేద్దాం. డాడీ, ఈరోజు సాయంత్రం మనం షాపింగ్కి వెళ్ళాలి. ఎన్నో బొమ్మలు, డ్రెస్సులు, బుక్స్ కొనుక్కోవాలి. అలాగే. తర్వాత నన్ను సర్కస్కి తీసుకెళ్ళాలి, పార్కు తీసుకెళ్ళాలి. డాడీని విసిగించొద్దు, ఇలారా. పర్వాలేదులేండి, ఈ చిన్ని చిన్ని మాటలకు ఈ అల్లరికీ దూరమై ఎంతకాలం బోసిక గడిపానో మీకు తెలియదు. రోజంతా దీప్తితోనే గడపాలని, దీని మాటలు వినాలని, అల్లరి చూడాలని ఉంది. దీప్తితో తీరిబడిగా ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు. ముందు మీరు భోజనానికి రండి. రా దీప్తి. దీప్తి, ఆను. బ్రహ్మాజీకి టిఫిన్ నేను పెడతాను, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ విషయం నీ మొహమే చెప్తోంది. ఏమిటా శుభవార్త చెప్పు. నిజంగా శుభవార్తే, సత్యనారాయణ గారు తిరిగి వచ్చేశారు. ఏమిటి జ్యోతి, నువ్వు చెప్పేది నిజమా? అవును బ్రహ్మాజీ, ఊహించని విధంగా సత్యనారాయణ గారు తిరిగి వచ్చారు. తండ్రిని చూడగానే దీప్తి ఎంతో సంతోషించింది. స్నేహ నిర్మల గారి ఆనందానికి అంతే లేదు. నీకు కూడా సంతోషంగా ఉంది కదూ. ఉండదా మరి, తిరిగి రాడు అనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడంటే సంతోషమేగా. జ్యోతి, ఈ సంతోషమే నీ మొహంలో చూడాలని ఇన్నాళ్ళు ఎదురు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అవును జ్యోతి, ఇన్నాళ్ళు నువ్వు కష్టాన్ని రుచి చూసావు. నాకు తెలిసి నువ్వు సుఖపడింది లేదు. సత్యనారాయణ రాకతో నీ జీవితంలో కొత్త వెలుగొచ్చింది. నేను మాట చెప్తాను, వింటావా? చెప్పు. నీ మంచితనం వల్లే నీకు కొత్త జీవితం వెతుక్కుంటూ వచ్చింది. ఇంతకాలానికి నీ భర్త తిరిగి వచ్చాడు. నీ వాళ్ళు, దీప్తి అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ కొత్త జీవితంలో అయినా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలి, అదే నా కోరిక. అందుచేత అంచేత చెప్పు, ఆగిపోయావి. ఇక నుంచి నువ్వు ఇక్కడికి రావద్దు. అవును జ్యోతి, దయచేసి నువ్వు ఇక్కడికి రావద్దు. నా గురించి పట్టించుకోవద్దు. ఇదే నీ చివరి రాక అనుకో, వెళ్ళిపో. ఏమిటి బ్రహ్మాజీ ఇలా మాట్లాడుతున్నా? ఎంతో సంతోషంతో నేను ఇక్కడికి వస్తే చితాను మాట్లాడేది. ఈ సంతోషం నీకు జీవితాంతం ఉండాలంటే నువ్వు ఇక్కడికి రాకూడదు. నువ్వు పిల్లా పాపలతో 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. దానికి నేను ఇక్కడికి రాకుండా ఉండడానికి ఏమిటి సంబంధం? చాలా సంబంధం ఉంది. సత్యనారాయణ నీకు తాళి కట్టిన భర్త. నువ్వు నాకు చేసే సేవలు అతని మనసులో ఎలాంటి అనుమానము కలిగించకూడదు. నువ్వేమిటో, నీ మనసేమిటో నాకు తెలుసు, కానీ సత్యనారాయణకు తెలియాలని లేదుగా. ఒకసారి భర్త మనసులో భార్య గురించి అనుమానం ఏర్పడితే ఇక ఆమె జీవితం నరకమే. అందుకే నిన్నిక్కడికి రాబోదంటున్నది. దయచేసి వెళ్ళిపో జ్యోతి. బ్రహ్మాజీ, ఇదా నీ అనుమానం? సత్యనారాయణ గారి గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆయన్ని ఎంత మంచివారో, మనసు అంత మంచిదే.
అనుమానాలు సందేహాలు ఆయన దరిదాపులకు కూడా రావు. అందర్నీ తోడబుట్టిన వాళ్ళగా చూసుకునే గొప్ప మనస్తత్వం ఆయనది. జ్యోతి, 10 మంది 10 రకాలుగా చెప్తే ఎంత గొప్ప మనసైనా విరిగిపోతుంది. నీ సంసారం ముక్కలైపోతుంది. నీకు తెలిసిన ప్రపంచం వేరు, నా అనుభవంతో నేను చూసిన ప్రపంచం వేరు. అందుకే నేను ఇక్కడికి రావద్దు అంటున్నాను. బ్రహ్మాజీ, అర్థలేని భయంతో నువ్వేవేవో ఊహించుకుంటున్నావు. సత్యనారాయణ గారు అందరిలాంటి మనిషి కాదు, మానవత్వమే ఆయన మనసు. అయినా ఆయన మనిషే కదా, మార్పు మానవ సహజం. బ్రహ్మాజీ, ఆయన ఎలాంటి వారో నీకింకా తెలీదు. నీ గురించి ఆయనకింకా నేను చెప్పలేదు. చెప్పుంటే ఆయన నాతో కలిసి వచ్చేవారు. నీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించి నీ వ్యాధి తగ్గడానికి ఎంతో సాయపడేవారు. జ్యోతి, నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పనా? తప్పకుండా జరుగుతుంది. చూస్తూ ఉండు, ఈసారి నేను వచ్చేటప్పుడు ఆయనతో కలిసి వస్తాను. నీకు మంచి వైద్యం చేయించి నిన్ను మామూలు మనిషిని చేస్తాను. అప్పుడు నువ్వే అంటావు, సత్యనారాయణ గారు లాంటి మంచి వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేరని. అదే నిజమైతే నాకు అంతకన్నా కావాల్సింది ఇంకేమీ లేదు. సరే, నేను వచ్చి చాలాసేపు అయింది. ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళరానా? మంచిది, వెళ్ళు. అలాగేనమ్మా. జ్యోతి, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చెప్పండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళాక నా కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నా కుటుంబాన్ని ఆదుకున్నావు, నీకు చాలా థ్యాంక్స్. మీరు థ్యాంక్స్ చెప్పడం ఏమిటండి, ఇది మన కుటుంబం. మీ భార్యగా అది నా బాధ్యత. ఇంకెప్పుడు మీరు ఇలా ఊహించొద్దు అనొద్దు. జ్యోతి, ఇప్పుడు నువ్వు మంచి ఉద్యోగంలో ఉన్నావు, బాగా సంపాదిస్తున్నావు, కుటుంబం గురించి ఇప్పుడు బాధ లేదు. కానీ నేను ఉద్యోగం లేక సంపాదన లేక ఖాళీగా ఉండడం నాకు బాధగా ఉంది. అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఉద్యోగం లేదని మీరు ఎందుకు అనుకోవాలి? మీ బ్యాంకు ఉద్యోగం మీకు ఉండనే ఉంది. అది ఎలా కుదురుతుంది జ్యోతి? చెప్పా పెట్టకుండా ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను. ఇన్నేళ్ల తర్వాత వచ్చి నా ఉద్యోగం నాకు ఇవ్వండి అని అడగడం ఎలా బాగుంటుంది? అలా అడిగిన వాళ్ళు ఒప్పుకోవాలి కదా. నేను మన బ్యాంక్ రీజనల్ మేనేజర్తో మాట్లాడాను. సత్యనారాయణ ఉద్యోగానికి యాబ్సెంట్ అయ్యాడే కానీ రాజీనామా చేయలేదు కదా. మెడికల్ సర్టిఫికేట్ పెట్టి సిక్ లీవ్కి అప్లై చేయమను. అతను అబ్సెంట్ అయిన రోజుల్ని లాస్ ఆఫ్ పేగా ట్రీట్ చేస్తాం. అతని ఉద్యోగం అతనికి ఉంటుంది అన్నారు. నిజంగానా జ్యోతి? అవునండి, రీజనల్ మేనేజర్ గారు చాలా మంచివారు. ఆయనకి మన పరిస్థితులన్నీ తెలుసు. తప్పకుండా మనకి సాయం చేస్తారు, మీ ఉద్యోగం తిరిగి ఇస్తారు. మనం ఆయన ఎప్పుడు కలుద్దాం? కలుద్దాం. మీరు ఇప్పుడే కదా వచ్చారు, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి. అలా కాదు జ్యోతి, ఇది ఉద్యోగం వ్యవహారం, ఆలస్యం చేయడం మనకే మంచిది కాదు. సరే, మీరు రీజాయినింగ్ రిపోర్ట్ రాసివ్వండి, నేను ప్రాసెస్ చేస్తాను. ఉద్యోగం వచ్చేందుకు కొద్ది రోజులు పడుతుంది, అంతవరకు విశ్రాంతి తీసుకోండి. జ్యోతి, నేను లేనప్పుడు నా కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డావు. నేను వచ్చా కూడా నువ్వు కష్టపడ్డావు, నాకు ఇష్టం లేదు. నేను నా వాళ్ళ కోసం కష్టపడ్డాను. ఇది కష్టమని నేనేనాడు అనుకోలేదు. నాకు మీరు, మన కుటుంబమే ముఖ్యం. మీరు లేని ఇన్ని రోజులు దీప్తి మీకోసం ఎంత బెంగపడిందో, అందుకే కొద్ది రోజులు దీప్తితో గడపండి. దానికి బెంగపోతుంది, మీరు మామూలు మనిషి అవుతారు. అంతవరకు ఎప్పట్లాగే కుటుంబాన్ని నేను చూసుకుంటాను. అది కాదు జ్యోతి. మీరింకేం మాట్లాడద్దు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినండి, తర్వాత జీవితాంతం మీరు చెప్పినట్టు నేను వింటాను. అమ్మా, ఇంటికి వెళ్ళిపోదామా? రండి, వెళదాం. Your report. మీరు కంగారు పడినంటే ఒక విషయం మీతో చెప్పాలి. చెప్పండి డాక్టర్ గారు. నా ఆరోగ్యాన్ని గురించి నేను తెలుసుకోకపోతే ఎలా? కొన్ని విషయాలు డైరెక్ట్గా పేషెంట్కి చెప్పడం అంత మంచిది కాదు. పర్వాలేదు డాక్టర్ గారు, నేను రిసీవ్ చేసుకుంటాను. నేను కంగారు పడతానని ఏది దాచకండి, వివరంగా చెప్పండి. Oh,
మీ రిపోర్ట్స్ చూడండి. పరిస్థితి ఇంకా కంట్రోల్లోనే ఉంది, పూర్తిగా చేజారిపోలేదు. డోంట్ వరీ మై డియర్ బాయ్, విష్ యూ ఆల్ సక్సెస్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మీ రిపోర్ట్స్ ఇక్కడే ఉండనివ్వండి.